ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న వైఎస్ఆర్సిపికి ఇప్పుడు ఖచ్చితంగా మరొక విజయం సొంతం చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది అనేది ఇప్పుడు విశ్లేషకులు చెబుతున్నమాట అదేంటి అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు బావుట ఎగరవేయడం ఓకే అది స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి ఏంటి ఎప్పుడు గెలుపు బావుట ఎగరవేస్తుంది సిద్ధంగానే ఉన్నాము మేమైతే అని చెబుతున్నారు వైసీ వైసీపీ నేతలు అయితే ఇదే టైంలో అనూహ్యంగా అనుకోని రీతిలో ఎదురైన ఉప ఎన్నికలు తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించి ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందుగా ఈ ఉప ఎన్నికల్లో విజయం సాధించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎంతో గొప్పగా చెప్పుకుంటున్న సంక్షేమ పదాలు సంక్షేమ పథకాల అమలు తీరు ప్రజలకు నచ్చిందా లేదా ఏ స్థాయిలో ప్రజల్లోకి వెళ్ళింది ఒక రకంగా చెప్పాలంటే ఈ ఏడాదిన్నర పాలనకి ఒక రిఫరెండంగా ఈ ఎన్నికలు ఉండబోతున్నాయా అనేది ఇక్కడ గెలవాల్సిన అవసరం గెలిపించుకోవాల్సిన అవసరం కూడా పార్టీ మీద ఉంది ఈ ఉప ఎన్నికల్లో అనేది అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది ఈ నేపథ్యంలోనే ఏదో లైట్ తీసుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఈ తిరుపతి ఉప ఎన్నికల మీద సీరియస్గా దృష్టి సారించారు అనేది అయితే ప్రాథమికంగా అందుతున్న సమాచారం ఎందుకంటే తిరుపతి పార్లమెంటరీ ఉప ఎన్నికల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారంటే ఆల్రెడీ నాయకులందరికీ దీన్ని ఒక ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకోవాలి చాలా ప్రతిష్టాత్మకంగా గెలుపు ఉండాలి అనేది ఈ నేపథ్యంలోనే ఒక నలుగురు మంత్రులకి ఈ తిరుపతి ఉప ఎన్నికల బాధ్యతను అప్ చెప్పారు అనేది అంటే అక్కడ లోకల్గా ఎందుకంటే ఇప్పటికే అభివృద్ధి జరగలేదు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ పథకాలు అందిస్తే సరిపోతుందా రాష్ట్ర అభివృద్ధి అవసరం లేదా రాష్ట్ర అభివృద్ధిని గాలికొదిలేశారా రకరకాల ప్రచారాలు చేస్తోంది ప్రతిపక్షం వాటన్నింటినీ తిప్పికొట్టడానికి అవి రేపొద్దున్న ఎన్నికల్లో అడ్డు కాకూడదు జ వైసీపీ విజయానికి అనే ఉద్దేశంతో ఎప్పటి నుంచే పగడ్బందీగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు అనేది ఎందుకంటే ఒకవేళ ఎన్నికల కోర్టు కనుక సడన్గా అమల్లోకి వస్తే ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి ఉండదు కాబట్టి పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న ఎన్నైతే ఉన్నాయో అక్కడ ఎమ్మెల్యేలకు కూడా ఇమీడియట్గా ఎమ్మెల్యే కోటాలో నిధులు విడుదల చేయడం అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు రోడ్లు కానివ్వండి వివిధ మౌలిక వస్తువుల సదుపాయాలకు సంబంధించి ఉన్న లోపాలు ఏంటి అనేది ప్రత్యేకంగా ఇప్పుడు దృష్టి సారిస్తున్నారంటే ఒక నలుగురు మంత్రుల్ని జిల్లాలో ఇన్ఛార్జీలుగా వ్యవహరించాలని చెప్పి వాళ్ళకి అదనంగా బాధ్యతలు అప్పచెప్పారంట జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఒక పక్క ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ గెలుపు కోసం ఎట్టి పరిస్థితుల్లోనే ఈ ఉప ఎన్నికల్లో మళ్ళీ ఆ పార్లమెంటు స్థానం వైసీపీ ఖాతాలోనే పడాలి అనేది ప్రధానంగా సంక్షేమ పథకాలే ఒక్కటే ఎజెండాగా పెట్టుకుంటే సరిపోదు క్షేత్రస్థాయిలో ఈ సంక్షేమ పథకాలు ఎంతవరకు వర్కౌట్ చేశాయి వైసీపీకి ఎంతవరకు పాజిటివిటీని పెంచాయి ఎంతవరకు బలోపేతమైంది వైసీపీ అని ప్రతి దానికి కూడా ప్రతి ప్రశ్నకు కూడా ఒక సమాధానం దొరికే అవకాశం ఉంది ఈ ఉప ఎన్నికల ద్వారానే సో ఈ సీనియర్ నలుగురు మంత్రులు కూడా ఎంతవరకు ఈ అంశాన్ని గట్టును పడేస్తారు ఎంతవరకు ఈ బాధ్యతలను భుజాన్ని వేసుకున్న నేపథ్యంలో ఎంతవరకు సక్సెస్ చేస్తారు మరోపక్క బీజేపీ జనసేన కూటమి కూడా చాలా సీరియస్గా తీసుకుంది తిరుపతి ఉప ఎన్నికనని ప్రచారం జరుగుతుంది మరోపక్క తెలుగుదేశం పార్టీ కూడా చాలా సీరియస్గా తీసుకుంది ఎందుకంటే చంద్రబాబు గారి సొంత జిల్లా కాబట్టి ఖచ్చితంగా గెలుపు సాధించాలి అయినా అనేది సో ఈ ఈ అంటే ఒక రకంగా ఈ మొత్తం మూకుమ్మడి దాడి అని చెప్పాలేమో లేదంటే ట్రయాంగిల్ ఇది ఈ ట్రయాంగిల్ రాజకీయంలో గెలిచేదెవరు ఓడేదెవరు ప్రధానంగా అధికార పార్టీ పరిస్థితి ఏంటి ఈ నలుగురు సీనియర్ మంత్రుల రాజకీయ వ్యూహాలు రాజకీయ ప్రణాళికలు ఎంతవరకు సక్సెస్ అవుతాయనేది మీరు చూడాల్సిన అంశం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి